కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కొండా సురేఖ మధ్య మాటల తూటాలు పేలాయి. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఆయన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. తక్షణమే విచారణకు ఆదేశించాలని చెప్పారు. కవిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మహేందర్ రెడ్డి అవినీతి చేస్తే బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి గురించి కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉంది అన్నారు. మొన్న ఫ్రెష్గా డీజీపీ, మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయి. ఏమని, లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్ధాలు ఆడారు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి. అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయన అత్యంత మరి పెద్ద స్థానంలో, డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండేమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా? లేకపోతే ఒకటే రూమ్లో అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తా ఉన్నాను.